హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చేసి మీతో గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి దాంట్లోకి కొన్ని నువ్వులు, ధనియాలు, జీలకర్ర, 6 నుంచి 8 మెంతులు కూడా వేసానండి. స్టవ్ అనేది చిన్నగా పెట్టేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి మనము. అలా దోరగా వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. సో అదే పాన్లోకి నేను కొద్దిగా ఆయిల్ వేసానండి. అది వేడైన తర్వాత ఫ్రెష్గా తీసుకున్న ఒక గుప్పెడు పచ్చిమిర్చిని నేను దాంట్లోకి యాడ్ చేశాను. ఎందుకంటే చట్నీ చప్పగా ఉంటే బాగోదు, సో కొంచెం కారంగా ఉంటే టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగానే తీసుకున్నానండి. దాంట్లోకి నేను వెల్లుల్లిని కూడా యాడ్ చేశాను. వాటిని బాగా వేయించుకోవాలి. అలా వేగిన వాటిని నేను గ్రైండర్ మిక్సర్లోకి యాడ్ చేసేసుకున్నాను. ముందు వేయించినవి కూడా దాంట్లోనే వేసానండి. సో మళ్ళీ అదే పాన్లో నేను ఫ్రెష్గా తీసుకున్న 3 కట్టల గోంగూర ఆకుని బాగా కడుక్కొని దాంట్లోకి కొద్దిగా ఆరిన తర్వాత ఆ నూనెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. సో ఈ గోంగూర కూడా బాగా మగ్గనివ్వాలి. ఈ ఆకు మొత్తం దగ్గరికి వచ్చే వరకు మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చుకోవాలండి. సో మూత కూడా పెట్టేశాను ఒక 5 మినిట్స్. అలా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేసరికి ఆకంతా మనకి ఇలా దగ్గరగా ఉడికిపోయి దగ్గరికి వచ్చి ఉంటుందండి. సో అలా 2 to 3 మినిట్స్ అలానే ఉంచాలి స్టవ్ చిన్నగా పెట్టేసి. సో అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేశానండి. దాన్ని ఆ ఆకుని మొత్తం చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. సో నేను దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను, మనకి రుచికి సరిపడా. మళ్ళీ తక్కువైతే మళ్ళీ మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో దాన్ని అలా పక్కన పెట్టేశాను. మళ్ళీ ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లోకి నేను పోపు దినుసుల్ని కూడా యాడ్ చేశానండి. అవి చిటపిట అన్న తర్వాత ఫ్రెష్గా వెల్లుల్లి దంచుకొని అవి బాగా వేగిన తర్వాత దాంట్లోకి యాడ్ చేశానండి. వెల్లుల్లి అనేది గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి, లేకపోతే పచ్చి పచ్చిగా టేస్ట్ బాగోదండి. సో అలా వేగిన తర్వాత ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేశానండి. కొద్దిగా కలర్ కోసం పసుపుని కూడా వేశాను. సో అది బాగా వేగిన తర్వాత ఆ పోపుని మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చళ్ళలోకి యాడ్ చేశానండి. కొద్దిగా నూనె ఎక్కువనే వేశాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఈ చట్నీలోకి ఒక ఆనియన్, ఒక చిన్న ఆనియన్ని చిన్న ముక్కలుగా చేసేసి దాంట్లోకి కూడా యాడ్ చేశాను. అలా వేడి వేడి అన్నంలోకి తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.